ఈ రోజు వీడియోలో నేను మీకు మరొక చక్కటి ప్రయోగాన్ని తెలియజేస్తాను. ఇది చాలా తేలికైన మార్గం కూడా. మీకు ఇది గమనించినట్లయితే గ్రామాలలో కానీ, ఒకవేళ గ్రామాలు లేకుండా సిటీల్లో ఉండే వారికి అయితే, అంటే పట్టణాల్లో ఉండేటటువంటి వారికి మీరు చూడండి, ఎప్పుడైనా మీరు అకేషన్స్ కంటూ ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు రేగి చెట్లని గమనించండి. ఈ రేగి చెట్లు ఖచ్చితంగా గుట్టల వెంట కానీ, ఎటైనా మీరు టూరిజం కోసం అని బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆ యొక్క రేగి చెట్ల యొక్క జిగురని దొరుకుతుంది మనకు. తుమ్మ బంక ఎలా అయితే ఉంటుందో అదే విధంగా రేగి చెట్టు కూడా జిగురు వస్తుంది. అది దాని యొక్క సురిక భాగంలో, అంటే ఏదైనా కొమ్మలు విరిగినప్పుడు కానీ, లేదా ఆ యొక్క చెట్టు యొక్క మధ్యన ఏదైనా కాటు పడినప్పుడు కానీ, దాంట్లో నుంచి వెళ్ళి ఒక రకమైనటువంటి జిగురు కారుతూ ఉంటుంది. దీన్ని మీరు ముట్టుకున్నట్లయితే బంకలాగా ఉంటుంది, అంటుకునేటటువంటి తత్వంతో ఉంటుంది అనమాట. ఈ యొక్క జిగురు సంపాదించాలి. ఇది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే తుమ్మ చెట్టుకు కారినట్టుగా రేగి చెట్టుకు జిగురు సాధారణంగా కారదు. ఏదో ఒక చోట కారుతుంది. అది దొరికింది అంటే మీకు మంచి అదృష్టం అనమాట. ఆ విధంగా ఆ యొక్క రేగి చెట్టు యొక్క జిగురుని సంపాదించి దీన్ని మీరు ఎవరైనా అయితే ప్రత్యేకించి స్తంభన శక్తి లేక బాధపడే వారు ఉంటారు, వారికి ఇది దివ్యమైనటువంటి ఔషధం. దీనికి తిరుగులేదిక. అలాగే మీరు అధిక సమయం గడపలేక కానీ, లేదా మీరు చూసినట్లయితే కొంతమంది గమనించవచ్చు, ఏ కారణం చేతనైనా ఉద్వేగాన్ని ఎక్కువగా పొంది ఇది తొందరగా అవుట్ అయిపోతూ ఉంటారు అనమాట. అలాంటి వారికి కూడా ఇది అద్భుతమైనటువంటి ఔషధం. మీరు ఇది అప్లై చేసిన తర్వాతకి కాస్త మనసుని కూడా నిగ్రహించుకోవాలి. సరే, ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా వాడుకోవాలి అంటే, మీరు ఎప్పుడైతే ముందు అంటే మీ భార్యని కలవాలి అనుకుంటారో ఆ సమయంలో మీరు దీన్ని కాస్త తీసుకొని, బొడ్డు ఉంటుంది కదా మీ నాభిస్థానం, ఆ బొడ్డు లోపలికి అంటే విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. అలా అంటే విధంగా రాసుకొని ఒక కొద్దిసేపు, అంటే 5 నిమిషాల వరకు ఆగి, లేదా ఒక 2-3 నిమిషాలైనా కనీసం ఆగి, ఆ తర్వాత కనుక మీరు మీ భార్యతో కలిసినట్లయితే చాలా సమయం వరకు తేస్తుని స్తంభింపజేస్తుంది, త్వరగా రాకుండా అని మనకు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అయితే ఇది ఆచరించే ముందు మీకు రావచ్చు, ఇది రాసు ఇలా చేయగానే మాకు ఫలితం వస్తుందని. మీరు దానితో పాటు మీ యొక్క మైండ్ను కూడా కాస్త కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు ఎలా అంటే, ఇది సపోర్ట్గా ఉంటుంది, మీ యొక్క మైండ్ సెట్ కూడా దానికి అనుగుణంగా తొందరగా పడిపోకుండా దాని మధ్య మధ్యలో ఆపేటటువంటి తత్వం మీకు ఉండాలి. అలా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా చాలా సమయం వరకు గడపడానికి ఇది ఎంతగానో సహాయం చేస్తుందని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరొక వీడియోలో నేను మీకు మరొక చక్కటి ఔషధాన్ని పరిచయం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి, పక్కన కనిపించే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.